శ్రీ రాజగోపాల్ గారు గతంలో కృష్ణదేవరాయ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేసి చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు విద్యా వ్యవస్థలో. వారు కూడా మన ఆలోచన విధానాన్ని ముందు పెట్టవలసింది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. జనసేన పార్టీ అధ్యక్షుల వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మరి కేడి లక్ష్మీనారాయణ గారికి, శ్రీ రామమోహన్ రావు గారికి, మరియు మాధవ్ గంగాధర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొక్కసారి నమస్కారం చెప్పుకుంటూ ఈరోజు నిజంగా నాకు ఎంతో సుదీనమండి. ఎప్పటి నుంచో ఈ ఆలోచనలు ఉన్నాయి. లక్ష్మీనారాయణ నాకు రిలేటివ్ అవుతారు. ఆయన ఎప్పుడైతే ఇంకా 7 సంవత్సరాలు సర్వీస్ ఉన్నదో, అడిషనల్ డీజీపీగా ఉండి ముంబైలో ఆయన రిజైన్ చేసి వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఆంధ్రప్రదేశ్లో ఆయన సొసైటీలో కొంచెం మార్పు తీసుకురావాలి అనే ఉద్దేశంతో వచ్చి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే పొలిటిక్సా లేకపోతే ప్రజాసేవ, అంటే ప్రజాసేవ అసలు ప్రజలు ఏమిటి వాళ్ళ అవసరాలు అనేసి ఆయన వెళ్ళి స్టడీ చేయడం జరిగింది. ఆ టైంలో కూడా నేను శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా ఉంటూ రెజిగ్నేషన్ ఇచ్చి ఆయనతో పాటు జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుండి కూడా మా ఆలోచనలు ఏంటంటే ఈ పొలిటిక్స్ రాజకీయం ఏదైతే ఉందో అది లేకుండా ఏదైనా మార్పులు తీసుకురావాలంటే సమాజంలో కాదు. కానీ ఇప్పటి పరిస్థితుల్లో నిజంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, వారికి ధైర్యం ఉంది, దమ్ముంది, ఈ మార్పును తీసుకురావాలనుకుంటే ఆయన ఒక్కడే చేయగలడనేది మేము మనసారా నమ్మాం, ఎన్నోసార్లు మేము మాట్లాడుకున్నాం కూడా. సో అలాంటి సమయంలో ఈ చిత్తచివరగా అంటే ఇంకా ఎలక్షన్స్ మళ్ళీ ఇవన్నీ వచ్చాయి కదా, ఇప్పుడు వచ్చి జాయిన్ అవ్వటం అనేది నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. ఒక విషయం ఏంటంటే నాకు విద్యార్థులతో చాలా సార్లు ఎన్నో విషయాల మీద చర్చలు చేసుకునేవాళ్ళు. అంటే నేను ఎస్వి యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ఇన్ఛార్జ్గా ఒక 8 నెలలు చేశాను, తర్వాత కడప యోగి వేమన యూనివర్సిటీలో కూడా చేశాను, అలాగే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాదు, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ హైదరాబాదు, అక్కడే అనంతపురం జేఎన్టీయూ, ఇలా జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్గా కూడా చేశాను అనమాట. సో అక్కడ ఏంటంటే విద్యార్థుల్లో ప్రతి ఒక్కరు యంగ్ పీపుల్ దే వాంట్ ది చేంజ్. ఏమిటిది, ఎక్కడ పోయినా కూడా ఏమిటి, మనం అసలు బతకలేకుండా ఉన్నాం, వేరే దేశాల్లో వెళితే చాలా కంఫర్టబుల్ లైఫ్ ఉంది, మన వాళ్లకు ఎందుకు లేదు ఈ కంఫర్టబిలిటీ అంటే దానికి కావాల్సిన లీడర్ రావాలి, ఆ మార్పు తీసుకురావాలంటే ఒక వ్యక్తి రావాలి. సో నేను ఈరోజు ఆయన పక్కన కూర్చున్నందుకు నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. జైన సైనికుడుగా నేను కూడా ఒక జైన సైనికుడు. ఈరోజు నా వంతు ఏదైతే ఉంటుందో, వాళ్ళు ఏదైతే డైరెక్ట్ చేస్తారో నా బాధ్యతలు నేను నిజంగా అందరినీ అప్రిషియేట్ చేసేలాగా నేను చేస్తానని ఈ సభాముఖంగా మీ అందరికి కూడా చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.